హలో హాయ్, నేను మీ తెలుగు టీటర్ శ్యామ్. సో ఈరోజు ఎక్స్పైరీ అయితే గడిచిపోయింది. మనం అనుకున్నట్టుగానే 47,000 అయితే సపోర్ట్ తీసుకుని పైక్ వచ్చింది, బట్ టార్గెట్ అయితే రీచ్ అయింది. కానీ బట్ మల్టిపుల్ స్పైక్స్ చాలా హ్యూజ్ వాలటైలిటీ వలన కంటిన్యూస్గా ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి కానీ అదర్వైజ్ డైరెక్షనల్గా ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంచెం హార్డ్ డే అనే చెప్పొచ్చు. లైక్ అండ్ ఈరోజు అరౌండ్ 12:45కి ఫ్రిక్ ట్రేడ్ 200 పాయింట్స్ మనకి ఫ్రిక్ ట్రేడ్ కూడా అవ్వడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. రేపు నిఫ్టీ ఏదైతే ఉందో ఎక్స్పైరీ, దాని లెవెల్స్, నో ట్రేడ్ జోను, ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఏంటి, గ్యాప్ డౌన్ అయితే ఏంటి, అండ్ బీటీఎస్టీ ఏమిచ్చాము, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బిఫోర్ వీ గోయింగ్ అహెడ్, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాము. ఓకే, నిన్న మనం చెప్పుకున్నాము ఏదైతే ఉందో 21,500 లెవెల్ చాలా క్రూషియల్ అనేసి. సో ఈరోజు అయితే ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి అయితే ప్రయత్నించింది, బట్ సేమ్ టైంలో మళ్ళా క్లోజింగ్ వచ్చేసి మీరు గమనిస్తే 21,600 లెవెల్కి అయితే మళ్ళీ నిఫ్టీ వచ్చి క్లోజ్ అయింది. సో సెకండ్ హాఫ్ నుంచి మంచి ర్యాలీ అనేది నిఫ్టీని స్ట్రాంగ్గా చేసిందని చెప్పొచ్చు. సో ఇప్పటికైతే మాత్రం 21,500 లెవెల్ అయితే చాలా పదిలంగా కాపాడుకుంటున్నారు బుల్స్. సో రేపు సిట్యుయేషన్ ఏంటి, మన లెవెల్స్ ఏంటి అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇన్ కేస్ రేపు యాక్చువల్గా ఇవాళ బీటీఎస్టీ కొంచెం డిఫరెంట్, లైక్ సిగ్నల్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో అయితే రాలేదు, ఓన్లీ నిఫ్టీలో మాత్రమే వచ్చింది, అది కూడా కాల్ సైడ్. సో ఇన్ కేస్ ఒకవేళ కాల్ సైడ్ కనుక వచ్చి ఒక 50-60 పాయింట్స్ కనుక హోల్డ్ అయితే మనకి ఇమీడియట్గా 21,700 అనేది బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ద డే, ఫర్ టుమారో అని చెప్పొచ్చు. ఓకే, 700 కనుక అట్లీస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సస్టైన్ అయ్యి అంత వాల్యూమ్ కూడా కనిపిస్తుంటే కనుక నెక్స్ట్ మనం వెళ్ళొచ్చు ఫర్ ద టార్గెట్ ఆఫ్ టార్గెట్ 1 వచ్చేసి 21,800 అండ్ టార్గెట్ 2 వచ్చేసి 21,900. రేపు ఎక్స్పైరీ కాబట్టి ఇది మేబీ ఇవాళ ఇంత మూమెంట్ అయితే మంచిగానే వచ్చింది. మీరు గమనిస్తే హైకనేషి క్యాండిల్స్ లాగా వచ్చింది, క్యాండిల్స్ కూడా కంప్లీట్గా చాలా మంచి మూవ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే అంటే 21,600 లెవెల్లో కనుక ఉంటే కనుక మేబీ వెయిట్ చేయడం బెటర్, ఏదైతే 650 and 600 లెవెల్స్లో. ఓకే, సో ఇది కూడా కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా షార్టింగ్కి ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా 21,500 అయితే మన షార్టింగ్కి అయితే వెళ్ళొద్దు, బెటర్, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే మనకి ఆ లెవెల్ ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ 21,500 దగ్గర కూడా ఏదైతే ఈరోజు లో అయితే ఉందో ఆ లోని బ్రేక్ చేస్తే ఒక 15 మినిట్స్ క్యాండిల్ దగ్గర కనుక కూర్చుంటే అప్పుడు మనకి 21,400 and 300-200 వరకు కూడా మనకి రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇది అయితే టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2గా చెప్పొచ్చు, ఎందుకంటే 21,500 కనుక బ్రేక్ అవుతే ఎక్కువ మంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసి సెల్లింగ్ ప్రెషరు వాళ్ళ దగ్గర నుంచి కూడా రావడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి అందుకని దీన్ని నేను టార్గెట్ 2గా చెప్పట్లేదు, స్ట్రైట్ అవే 21,400, అది అయిన తర్వాత డైరెక్ట్గా 21,200 వరకు అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం రండి. బ్యాంక్ నిఫ్టీలో నిన్న చెప్పినట్టు 47,000 అయితే చాలా భద్రంగా హోల్డ్ అయితే చేస్తుంది. సో నిన్న 15 మినిట్స్లో మనం ఒక ప్యాటర్న్ కూడా చెప్పుకుందాము. సో డైరెక్ట్లీ ఇప్పుడైతే మనకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది, బట్ 15 మినిట్స్లో మనకి ప్రైస్ యాక్షన్ చూస్తే రేపు ఎంట్రీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ రేపు కంప్లీట్గా మనకి లెవెల్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో నిన్న మనం ఒక ప్యాటర్న్ అయితే అనుకున్నాము. ఓకే, మీకు ఎంతమందికి గుర్తుందో, సో హెడ్ అండ్ షోల్డర్స్ వచ్చింది, ఇది ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ అయితే ఇలా వస్తుంది అనేసి నిన్న క్లియర్గా చెప్పుకున్నాము. దట్స్ వాట్ ఐ సెడ్, లైక్ నిన్న బీటీఎస్టీ పీ ఇచ్చినా సరే 47,000 ఏదైతే ఉందో అంటే ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం బుక్ చేసుకోవడానికి బెటర్ అనేసి మార్నింగ్ మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది, సేఫ్ ట్రేడర్స్ కెన్ ఎగ్జిట్ ఆర్ బుక్ ప్రాఫిట్స్ అనేసి. ఎందుకంటే ఇక్కడ నుంచి నిన్న అనుకున్నట్టుగానే ఇలా సపోర్ట్ తీసుకుంటే కనుక వాళ్ళకైతే ఏం మిగలదు అనేసి మనం ఈ వేలో మనం ఆలోచించి తీసేసాము. సో రేపటి సంగతి, ఓకే, సో రేపటి సంగతి చూసుకుంటే కనుక మనకి
మనకి 47,000 ఎలాగో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనేసి ఆల్రెడీ మనకు అర్థమైంది. సో 47,000 వెళ్ళేంత వరకు కూడా, అంటే ఇక్కడ కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూర్చునేంత వరకు కూడా ఇక్కడ మనకి నో షార్ట్స్, ఓకే క్లియరా. సో ఈరోజు గమనిస్తే కనుక ఆల్మోస్ట్ ఈ బాక్స్లోనే కూర్చుని ఆ స్పైక్స్తో స్టాప్లాస్లన్నీ తినేసి ఇంకా అలా కూర్చుని క్లోజింగ్ కూడా అక్కడే అయిపోయింది. సో నేను అనుకున్నట్టుగానే మనకి 47,000 నుంచే సపోర్ట్ కూడా తీసేసుకుంది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే బీటీఎస్టీ అయితే మనం ఇందాకే చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ అయితే బీటీఎస్టీస్ లేవు. ఒకవేళ నేనైతే 47,500 వరకు అయితే కనుక నేను బయింగ్ జోన్ అయితే నేను చూడట్లేదు. సో 47,500 ఎబో కనుక కూర్చుంటే అప్పుడు దెన్ మనకి ఏదైతే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో 750 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ 48,250 వచ్చేసి సెకండ్ టార్గెట్గా మనకైతే చెప్పుకోవచ్చు. ఈ మిడిల్లో ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది 48,000. సో దీన్ని కూడా అనదర్ టార్గెట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. సో ఇవైతే అప్ సైడ్ అయితే మనకి టార్గెట్స్గా అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి 47 కూడా క్రాస్ అయ్యి 15 మినిట్స్ కూర్చుంటే కనుక నెక్స్ట్ స్ట్రైట్ అవే ఒక 500 పాయింట్స్ అండ్ దెన్ 500 పాయింట్స్, ఓకే. సో ఇక్కడ మధ్యలో గ్యాప్ కూడా ఏం లేదు, మినిమం వీ కెన్ అచీవ్ 500 పాయింట్స్ అయితే మనం ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్లో కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఇన్ కేస్ 47 కనుక బ్రేక్ అయితే ఈ లెవెల్స్ అని, సో ఇప్పటికీ కూడా అదే లెవెల్స్, సో దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్, ఓకే. సో ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, నిన్న వీడియోస్లో ఒక ఆవిడ కామెంట్ చేశారు క్రిప్టో కరెన్సీ గురించి మీ దాంట్లో జాయిన్ అయ్యాను అనేసి. సో ప్రీవియస్గా కూడా మన టెలిగ్రామ్లో కనుక మీరు 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, చాలాసార్లు దాని గురించి అప్డేట్ ఇచ్చాము. మీరు డైరెక్ట్గా వెళ్ళి టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే తెలుగు ట్రేడర్ షామన్ చాలా ఫేక్ ఛానల్స్ అయితే ఉంటాయి. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళకి కూడా, మేము ఎప్పుడు కూడా క్రిప్టోలో ఎటువంటి అప్డేట్ కానీ ఎటువంటి స్కీమ్స్ కూడా మా దగ్గర లేవు అండ్ మేము ఎప్పుడు ఆఫర్ చేయము. అండ్ ఎవరి దగ్గర కూడా డబ్బులు వేయమని అయితే మేము అసలు అడగము. ఒకవేళ డబ్బులు వేయమని అడుగుతున్నారు మన టీటీఎస్ ఛానల్ నుంచి అంటే డెఫినెట్గా అది ఫేక్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఉంటుంది, మన టెలిగ్రామ్ లింక్, మనకు ఒకటే టెలిగ్రామ్ లింక్ ఉంది స్టార్టింగ్ నుంచి, అదే, ఇంకేం చేంజెస్ అయితే లేవు. సో దయచేసి దాంట్లోనే జాయిన్ అవ్వండి, మిగతా వాళ్ళకి జాయిన్ అయ్యి క్రిప్టోలో 1 లాక్ పెడితే నెక్స్ట్ డేకి 1.5 లాక్ మేము మా అడ్మిన్ టీమ్స్ అయితే గమనించాము. సో ప్లీజ్ దయచేసి అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఓకే. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతే, సో వీక్లీ వచ్చేసరికి 10,19,000 ఉంటే 9,56,000 ఉంది, కొంచెం స్లైడ్గా డిఫరెన్స్ అంతే. అంటే పుట్స్ వచ్చి తక్కువ ఉన్నారు, ఓకే, కాల్స్ వచ్చి ఎక్కువ ఉన్నారు, అంటే దట్ మీన్స్ కాల్స్ ఎక్కువ రైడ్ చేస్తున్నారు, ఓకే, పుట్స్ వచ్చి తక్కువ ఉన్నారు, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేసి మనకి వీక్లీ ద్వారా అర్థమవుతుంది. అలాగే ఇది జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, రెగ్యులర్గా మనం 3 OAs వేసుకుంటే కనుక 113,938, ఓకే. సో 113 ఉంటే ఇక్కడ 124 ఉంది, ఇక్కడ కూడా స్లైట్గా ఒక అరౌండ్ 10-11 మధ్యలోనే డిఫరెన్స్ అయితే ఉంది, ఓకే. సో దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే రానున్న 1-2 డేస్లో కూడా పెద్దగా మనకి మూమెంట్స్ అయితే ఉండవు. సో వీ హ్యావ్ టు బీ కాషియస్ అని మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, హార్డ్లీ ఒక 70K డిఫరెన్స్ మాత్రమే ఉంది, అది కూడా పైకి వెళ్ళదు అనే చాలామంది గెస్సింగ్ అయితే ఉంది. సో ఎలాగో 47K అనేది మంచి సపోర్ట్ కాబట్టి, సో ఈ రెండింటి మధ్యలోనే ఉండడానికి అయితే మార్కెట్ అయితే అవకాశం అయితే ఉంది యాజ్ పర్ అవర్ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. అండ్ ఓఏ డేటా కూడా అదే చెప్తుంది. అండ్ మనకి లైవ్ గ్రూప్ అనేసి ఉంటుంది, సో లైవ్ గ్రూప్లో వాట్ ఎవర్ వీ ట్రేడ్ అవి మేము కాపీ చేసి అక్కడ పే చేస్తాము. సో యూ కెన్ ట్రేడ్ విత్ అస్. అలాగే బీటీఎస్టీ కోసం కూడా లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్, రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్, జై హింద్.